కూడా వ్యక్తిత్వ హననం జరుగుతుంది, వ్యక్తిత్వ హననం ఆపై ఖననం. సో ఇలాగ జరుగుతుందని స్వచ్ఛంద్రంగా భవిష్యవాణి ముందే వినిపించారు. సో అది ఇక నిన్న కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే ఇంకా రాజీనామా చేయాలి కానీ ఇంకా చేయలేదు కనుక మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక సుమారు గంట పైగా 1 గంట 5 నిమిషాలు మాట్లాడడం ఆయన ఆంటీ రూముల్లో, ఆ తర్వాత కేవలం 15 నుంచి 15 నిమిషాల స్వల్ప సమయం మాత్రమే వారికి మాట్లాడటానికి దక్కినట్టుగా ఆ ఎందుకంటే మేమంతా లోక్సభలోనే ఉన్నాం కాబట్టి మేము కూడా అక్కడే అలా లైట్గా టచ్ ఆడుతూ కనుక్కున్నాం. నిఘా ఉంటారు కదా మనకి అక్కడ బయట ఉండే వాళ్ళు, ఆ మార్షల్స్ అందరూ మనకు తెలిసిన వాళ్ళే కదా, కబ్బిన్ కబ్బౌట్ అంటే చెప్పేస్తారు కదా ఓన్లీ 15 మినిట్స్ అవ్వని గంటన్నర అంట హోమ్స్ అక్కడికే పిలిపించారంట, గంటన్నర ఆంటీ రూమ్ లో వెయిట్ చేసిన మాట నిజం, అదే 1 గంట 5 నిమిషాలు. ఆ తర్వాత కాసేపు మాట్లాడుకున్న మాట కూడా నిజం, కానీ ముందు రాసుకున్నారు కానీ మళ్ళీ సాక్షి పేపర్లో కూడా సిగ్గేసి వాళ్ళు గంటన్నర అనే రాసుకోవాలా, టైం బ్లాంక్ వదిలేశారు, ఊహించుకున్నాడు ఊహించుకున్నంత టైం రాలేదు, టైం రాలే, అది సిగ్గేసి బ్లాంక్ వదిలేశారు. మరి గంటన్నర అని రాస్తే అప్పటికే మనం పుచ్చుకుని ఎక్కడ అన్నాం కూడా, అంతసేపు ఏం లేదని. సో మరి జాతరకు కాస్త మహాడుగా అంటే అప్పుడు ముందు వాళ్ళు కూడా అనుకున్నారు, అపోహ పడ్డారు ఇలాగా జగన్మోహన్ రెడ్డి అందరినీ కూర్చోబెట్టినట్టు జగన్మోహన్ రెడ్డిని కూడా కూర్చోబెట్టేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే సాక్షి వాడు. ఇంకేదో పెద్ద ఏదో పెద్ద కాదు సార్, గంటన్నర అంటే కేబినెట్ సెంట్రల్ కేబినెట్ మీటింగ్ కూర్చోబెట్టారు, సెంట్రల్ కేబినెట్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి కూడా చేర్చుకున్నారు గంటన్నర అంటే అది, కానీ లేదని చెప్తే అర్థమైపోయింది కాబట్టి ఇంకా బాబు చచ్చిని పోవడం ఇంకేం చెప్తాం, అసలే బాబు ముఖ చేతగా మాడిపోయి బయటకు వచ్చాడు. అదే సార్, అమిత్ షా ఎందుకు మాట దాటేసాడు ఏమంటే, నేను మొన్న రచ్చబండలో అమిత్ షా గారు ట్రైన్ ఇవ్వరని చెప్పా, ప్రధానమంత్రి గారు ఎంతోమంది ముఖ్యమంత్రులు కలుస్తున్నారు, పినరయి విజయన్ కలిశారు, ఛత్తీస్గఢ్ సీఎం గారు వచ్చాడు, బీహార్ సీఎం గారు వచ్చాడు, ఇది పార్లమెంటు సమావేశాలప్పుడు ముఖ్యమంత్రులు ఎవరు అడిగినా కూడా ఒక ధర్మదర్శనం మాదిరి అది జరుగుతూ ఉంటుంది. అమిత్ షా గారు టైం ఇస్తే అది ఇంపార్టెంటు, ఖచ్చితంగా అమిత్ షా గారు టైం ఇవ్వరు అని చెప్పి చెప్పడం జరిగింది మొన్న. వీళ్ళు అడిగారు అడిగారు, గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా అడిగిపోయేదాకా అడిగారు, ఇంకా చివరికి ఇంకా రాదని అర్థమై మళ్ళీ నిన్న రాత్రి కూడా ఉంటే పొడవు పోద్దని చెప్పి మూటమూలి సర్దుకుని అదేదో 4 మిత్రులు ఎయిర్పోర్ట్లోనే తిని వెళ్ళిపోయాడు ఆయన, మరి కొంప ఇంటికి కూడా వెళ్ళాలి. సో అత్యంత దారుణమైన పరాభవం మూట కట్టుకున్నారు. నాకు తెలిసినంత వరకు రాజకీయంగా సార్ నేను ఇలాగా 3 రాజ్యసభ న్యాయంగా నెంబర్ ప్రకారం అయితే మాకు రావాలి, సో అని చేత మా మీద ఎవరిని అన్యాయంగా పోటీలు లాంటివి లేకుండా చూసుకోమని అడిగినట్టుగా తెలిసింది. మరి దానికి అక్కడి నుంచి అమరావతి నుంచి లీక్ అయిన సమాచారం విశ్వసనీయ వర్గం